ఎవరైనా సరే లాక్ డౌన్ లో సన్నగవుతారు లేదా లావుగవుతారు నువ్వేంటి ఇంకా పొడుగ్గయ్యో ఇంకా పెరుగుతున్నానా నేను మీరు నేను ఏమిటో అప్పుడు ఇప్పుడు ఒకటేలాగా ఉండిపోయాం సుమగారు మనం ఇలాంటి రహస్యం బయట పెట్టకూడదు ఇదిగోండి గ్లాసు సానిటైజ్ చేశారా యా యా ఇప్పుడే చేశా ఇంద్రజ గారు మీరు ఫస్ట్ టైం ఆడుతున్నారు కదా మేము అందరం వెటరన్స్ క్యాష్ లో ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ ఇమిడియట్ గా క్యాష్ అక్క క్యాష్ అక్క క్యారెట్ తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా కంటి చూపు క్యారెట్ తినడం వల్ల క్యారెట్ అయిపోతుంది క్యారెట్ అయిపోతుంది ఆకుకూరలు తినడం వల్ల ఏం జరుగుతుంది ఆకుకూరలు అయిపోతాయి ఆకుకూరలు అయిపోతాయి నో ఆకుకూరల వాళ్ళకి బిజినెస్ అవుతుంది సుమక్క ఆన్లైన్ క్లాసులు ఇస్తారా యాంకరింగ్ కి అవే కదా ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా మీకు పాండమిక్ టైమ్ లో తోడుగా నీడగా ఉన్నారో ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఎవరైనా వాడు ఇంతేస్తే నేను ఇంతేసాను సరిపోయింది సో మేము బాగానే షేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్షిప్ గురించి మీ టేక్ ఏంటండి ది రిలేషన్‌షిప్ బిట్వీన్ ఎ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్ షుడ్ బి లైక్ సుమా అండ్ ప్రీ రిలీజ్ బట్ నాట్ లైక్ సుమా అండ్ పాండమిక్ సుమా అండ్ పాండమిక్ ఈ ఒక్క మాట చాలు నేను నా ఓన్లీ సర్దుకొని వెళ్ళిపోతాను ఎనీబడి అబౌట్ ఫ్రెండ్స్ ఐ మ్యారీడ్ మై ఫ్రెండ్ సో మీరు చెప్పండి ఇంద్రజ గారు మీకు కూడా మీరు మీ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకున్నారా లేదు ఓకే నేను మా ఆయన్ని పెళ్లి చేసుకున్నాను నేను మా ఆయన్ని పెళ్లి చేసుకున్నాను మండుతున్నట్టుంది లక్ష్మి నా చిన్ని మీ కామెడీ టైమింగ్ ని మ్యాచ్ చేయగలిగే హీరో ఎవరు ఏ విజయ్ దేవరకొండ బి నవీన్ పోలిశెట్టి ఎవరు లేరు ఎందుకంటే నీ కామెడీ టైమింగే లేదు నా కామెడీ టైమింగ్ లేదు కాబట్టి వాళ్ళిద్దరు ఎవరు నాతో మ్యాచ్ చేయలేరు కానీ అది ఆయన ఆన్సర్ ఏమంటే వేరే వాళ్ళ పెళ్లికెళ్ళి మీరు తాళి కట్టకూడదు మేబీ నేను అదే చేయాలేమో నాకెవరు పడట్లేదు కదా మంచిగా అడగండి ఫస్ట్ స్ట్రెస్ లో ఉన్నా నేను స్ట్రెస్ లో లేవు క్యాష్ లో ఉన్నావు నించు అయ్యో ఎంత మర్యాద అండి మీకు నిజంగా ఇక్కడ ఎవరికి లేదు ఏం మాట్లాడుతున్నా నాకు రెస్పెక్ట్ లేదా నువ్వు అంత వంగకు ప్లీజ్ అక్క నేను ఫుల్ కొట్టునా ఫుల్ కొట్టావా అయ్యా థీమ్ ఏంటంటే రైల్వే స్టేషన్ లో పెళ్లి చూపులు ఎంత కాలం అయింది కదా రైల్వే స్టేషన్ కి వచ్చి ఇది రైల్వే స్టేషన్ అనుదీప్ వాళ్ళ తమ్ముడు చూడు సారీ అక్క నాకు పెళ్లి చూపులు అవి నచ్చవు అతనికి మాత్రం నచ్చొచ్చి కూర్చున్నాడు అనుకుంటున్నావా మీరేమైనా అడగాలనుకుంటున్నారా మీరు ఎంతవరకు చదువుకున్నారు సెకండ్ క్లాస్ స్లీపర్ వరకు చదివింది నువ్వేమైనా అడుగుతావా సరే కట్నం ఎంత ఇస్తారు మీకు ఎంత కావాలి మాకు రెండు బోగీలు కావాలి రెండు బోగీలా మేది మీరు ఒక పాట పాడండి బాగుంది వెరీ నైస్ సాంగ్ ఎందులో ఇది ఓ నా చావు నేను చేస్తా నీకు ఎందుకు భయ పుస్తకం ఇక్కడ రైల్వే స్టేషన్ జరుగుతుంది ఇక్కడ అండ్ యువర్ సెల్లింగ్ బుక్స్ సో మేడం దిస్ బుక్ ఇస్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఏంటండి నా సావు నేను సస్తా ఆల్రెడీ సస్తున్నా పుస్తకం చదువుకోవడం చాలా మంచిదండి ఇది ఆఫ్టర్ లైఫ్ గురించి అవును ఆఫ్టర్ లైఫ్ గురించి నేను ఇప్పుడు ఇందులో చదివితే నాకు ఆఫ్టర్ లైఫ్ తర్వాత ఎలా తెలుస్తుంది ఈవిడి ఆఫ్టర్ లైఫ్ తర్వాత మనకు తెలుస్తుంది